My name is Mruchunjaya, working at Government Junior College, Patancheru, Sangare District as a mathematics lecturer. Today, we are going to discuss about pair of straight lines. Dine సరళ రేఖాయుగ్మాలు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ సరళ రేఖాయుగ్మాలు పార్ట్ 1. జనరల్లీ ఇఫ్ యూ టేక్ టూ లైన్స్ దీస్ ఆర్ ఎయిదర్ ఇంటర్సెక్టింగ్ టు ఈచ్ అదర్ ఆర్ ప్యారలల్. సో అంటే రెండు రేఖలు తీసుకున్నట్లయితే అవి రెండు సమాంతరంగానైనా ఉంటాయి లేదా ఏదో ఒక పాయింట్లో ఖండించుకుంటాయి. ఇక్కడ ఈ రెండు రేఖలను కలిపి ఒక యుగ్మం అంటాం, కాబట్టి వీటిని టాపిక్ సరళ రేఖ యుగ్మాలు. ఇఫ్ ఏబి అండ్ హెచ్ ఆర్ నాట్ ఆర్ రియల్ నంబర్ are not zero and real number, then hax square plus 2hxy plus by square is equal to zero is called a homogeneous second degree equation or if ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal 0 is called a second degree general equation. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి ఏబిసిలు ఏబి అండ్ హెచ్ లు సున్నాలు కానప్పుడు హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్ ఈక్వల్ టు సున్నా అనేది రెండవ తరగతి సమఘాత సమీకరణం అవుతారు. అదే ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ టూ జిఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ ఈక్వల్ జీరోని రెండవ తరగతి సాధారణ సమీకరణం అంటారు. నెక్స్ట్ ఇన్ హెచ్ ఇస్ ఈక్వల్ జీరో in h is equal to 0 sorry if h is equal to 0 represents say pair of straight line h square is greater than or equal to ab, this condition must follow. హెచ్ ఈజ్ ఈక్వల్ జీరో అనేది సమఘాత సమీకరణాన్ని సూచించినట్లయితే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఓకే, ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై హియర్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ఈక్వల్ టు జీరో ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై equal 0 are represented by h is equal 0. If we compare both sides
we will get L1 L2 equal to A, L1 M2 plus L2 M1 equal to 2H, comma M1 M2 equal to B. This notation is important. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. లేదా వై ఈజ్ ఈక్వల్ టు M1X, వై ఈక్వల్ టు M2X ఆర్ రిప్రజెంటెడ్ బై ఎస్ ఈక్వల్ 0, దెన్ M1 ప్లస్ M2 ఈక్వల్ టు మైనస్ 2H బై B, comma M1 M2 equal to A by B. ఈ కండిషన్స్ అనేవి మనకి ఎక్కువ సందర్భాల్లో రిపీట్ అవుతుంటాయి కాబట్టి మనం ఒకసారి నోట్ పాయింట్స్ తీసుకుంటున్నాం. ఓకే, తీసుకోండి ఒకసారి. అండ్ అనదర్ పాయింట్ ఈస్ హెచ్ ఈక్వల్ 0 ఆల్వేస్ పాసెస్ త్రూ ద ఆర్జిన్. ఓకే, అండ్ నౌ వి టేక్ ఎ థీరమ్. లెట్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్ ఈక్వల్ 0. Represent a pair of straight lines then the angle theta between the lines is given by cos theta is equal to L1 L2, cos theta is equal to A plus B by root of A minus B whole square plus 4H square. ప్రూఫ్ చూసే ముందు తెలుగు మీడియం వాళ్ళు సేమ్ క్వశ్చన్ ఒకసారి రాసుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్ ఈక్వల్ 0 ఒక సరళ రేఖ యుగ్మాన్ని సూచిస్తుంది అనుకోము. అప్పుడు వాటి మధ్య కోణం తీటా అయితే కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్, రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్. ఓకే, నౌ ప్రూఫ్. కన్సిడర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 గా తీసుకున్నాం, రైట్. హెచ్ ఈజ్ ఈక్వల్ L1X ప్లస్ M1Y, L2X ప్లస్ M2Y. L1X ప్లస్ M1Y ఈజ్ ఈక్వల్ టు 0, L2X ప్లస్ M2Y ఈక్వల్ 0 ఆర్ ద టూ లైన్స్ represented by h is equal to 0. That is, we get L1 L2 equal to A, L1 M2 plus L2 M1 is equal to 2H, and M1 M2 equal to B. Okay.
Do you know very well? Angle between two lines. That is nothing but that is L1 and L2. If theta is the angle between L1 and L2, then cos theta is equal to L1 L2 plus M1 M2 by root of L1 square plus M1 square into L2 square plus M2 square. That is equal to A plus B by root of L1 square multiplying these two, L2 square plus L1 square M2 square plus M1 square L2 square plus M1 square M2 square. A plus B by root of L1 L2 whole square plus L1 M2 whole square plus L2 M1 whole square plus M1 M2 whole square. From here, A plus B by root of L1 L2 is nothing but A. So, A square plus B square. M1 M2 is nothing but B. These two terms can be written as L1 M2 plus L2 M1 whole square minus 2 into L1 M2 into L2 M1. That is nothing but A plus B by root of A square plus L1 M2 plus L2 M1 is nothing but 2H whole square minus 2 into L1 L2 is equal to A, and M1 M2 we can write it as B plus B square. Therefore, cos theta is equal to A plus B by root of A minus B whole square. A square plus B square minus 2AB, that is A minus B whole square plus 4H square. Here it is our conclusion. Then, okay. ఓ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ దట్ ఈస్ y స్క్వేర్ మైనస్ xy minus 6x square equal to 0. Telugu medium anta school. Y square minus xy minus 6x square equal to 0. Salreka igmu loni alpa konani kanukondi. అల్ప కోణాన్ని కనుక్కో. ఓకే, యు కెన్ రైట్ ఇట్, యు కెన్ రైట్ దిస్ వన్ 6x స్క్వేర్ ప్లస్ xy మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, హియర్ a ఇస్ ఈక్వల్ టు 6 and 2h is equal to 1, b is equal to minus 1, b is equal to minus 1. So, what is the formula? Cos theta is equal to a plus b by root of a minus b whole square plus 4h square. That is equal to
6 minus 1 by root of 6 minus 1 ante plus 1 whole square plus 2h whole square and 4h square, that is equal to 1. That is called 1. That is equal to 5 by root 49 plus 1. That is equal to 5 by root 15. That is called 5 by 5 root 2. That is equal to 500. So cos theta is equal to 1 by root 2. Cos theta is equal to 1 by root 2 and theta is equal to 45 degrees. So therefore theta is equal to pi by 4. Theta is equal to pi by 4. So what we have learned today? Mainly x is equal to ax square plus 2hxy plus dy square 0 equal 0 is a pair of straight line, homogeneous pair of straight line. What is the condition? H square is greater than or equal to ab. If h is equal to 0, if h square is equal to ab, what is its result? Those two lines are coincident. అవి ఒకే రేఖను సూచిస్తాయి. రెండు cos theta is equal to a plus b by root of a minus b whole square plus 4h square అని a minus b whole square plus 4h square. ఇక్కడ రెండు రేఖలు h square is equal to ab అయితే రెండు రేఖలు ఒకే రేఖ, ఆ రెండు రేఖలు ఒకే రేఖలు, ఆ రెండు సమీకరణాలు ఒకే రేఖలు. ఇప్పుడు ఆ రెండు రేఖలు లంబంగా ఉంటే నియమం ఏంటి? ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, తీటా ఈజ్ ఈక్వల్ పై బై 2, దట్ ఈస్ హెచ్ ఇస్ గుడ్ రిప్రజెంట్ రిప్రజెంట్ టూ లైన్స్, దోస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, నౌ go down to homework problems. Find the acute angle in given pair of straight line. X square minus 7xy plus 12y square equal to 0, and the same x cos alpha minus y sin alpha whole square is equal to x square plus y square into sin square alpha. And third problem, x square plus 2xy cot alpha minus y square equal to 0. Telling me the whole rest. 12x square minus 20xy plus 7y square is equal to 0, comma 2x minus 3y plus 4 equals 0. రేఖలతో ఏర్పడే త్రిభుజం యొక్క కేంద్ర భాసాన్ని కనుక్కోండి. రేఖలతో ఏర్పడే త్రిభుజం యొక్క కేంద్ర భాసాన్ని కనుక్కోండి. ఓకే, మరొకసారి 12x square minus 20xy plus 7y square equals 0, comma 3x minus 3y plus 4 equals 0. రేఖలతో ఏర్పడే త్రిభుజం యొక్క కేంద్ర భాసాన్ని కనుక్కోండి. x is equal to 12x square minus 20xy plus 7y square equal to 0. L is nothing but 2x minus 3y plus 4 equal to 0.
here 2x is equal to 3y minus 4, x is equal to 3y minus 4 by 2. Solve h and l. 12 into 3y minus 4 by 2 whole square minus 20 into 3y minus 4 by 2 into y plus 7y square equals 0. And we are substituting x value in h is equal to 0. 12 into 9y square plus 16 minus 24y by 4. A minus b whole square prakar. Minus 20 into 3y square minus 4y by 2 plus 7y square equal to 0. Okay. Multiplying the equation. 12 lines are 108y square plus 12 6 up by 72 190. Yes. 12 4 48 24 28 y minus 2 2 43 120 y square minus 2 minus plus 4 4 16 160 y plus 4 7 28 y square whole by 4 is equal to 0. That is nothing but 108 plus 28 minus 12 y square. How much? 136. 136 minus 12. 124 y square. Is it right? 16. 124 y square minus 88 plus 160 minus 8 2 1 128 y plus 192 equal to 0. Okay, 16 y square minus 288 y plus 192 equal to 0. So minus 288 plus 160 is nothing but 16 y square minus 128 y plus 192 equal to 0. So dividing with 16 y square minus 16 8 128 plus 16 12 122. So y square minus 6y minus 2y plus 12 equal to 0. Take y common, y minus 6 minus 2, y minus 6 equal to 0. Y minus 6 into y minus 2 equal to 0. So y equal 6 or y is equal to 2. Case 1, if y is equal to 6, from L, x is equal to 3 into 6 minus 4 by 2, that is equal to
18 minus 4, 14 by 2, 7. That is A, 7, 6. Case 2, if y is equal to 2, then x is equal to 3 into 2 minus 4 by 2, that is equal to 6. 6 minus 4 is equal to 2 by 2, that is equal to 1. That is B is equal to 1 comma 2. So these two equations are like this. This is a pair of straight lines and this one is L equal to 0. This is O, A, B. So centroid of triangle OAB is equal to 0 plus 7 plus 1 by 3 comma 0 plus 6 plus 2 by 3, that is equal to 8 by 3 comma 8 by 3. No doubt.